गुड मॉर्निंग फ्रेंड्स वेलकम टू द अबाकस क्लास मनम ओरल प्रॉब्लम्स अंटे एंटो तेलुसुकुंदाम असल ओरल प्रॉब्लम्स पिल्लल चेत एंदुकु चेयिंचाली ओरल प्रॉब्लम्स वल्ल पिल्ललो ए स्किल्स डेवलप अवुतायो ई रोज डिस्कस चेसुकुंदाम ओरल प्रॉब्लम्स अंटे ओरल्स अंटे टीचर प्रॉब्लम्स चेप्तुंदी आ प्रॉब्लम्स ఆ నంబర్స్ని పిల్లవాడు విని వాటిని అబాకస్ ఫ్రేమ్ మీద చేసి ఆన్సర్స్ నోట్బుక్ మీద రాయాల్సి ఉంటుంది. వీటిని ఓరల్స్ అంటాము. ఓకే, ముందుగా ఒకసారి సింపుల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ రివైజ్ చేసుకొని ఓరల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అబాకస్ ఫ్రేమ్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఈ త్రీ ఫింగర్స్తో పెన్సిల్ని ఫోల్డ్ చేసి టూ ఫింగర్స్ బీడ్స్ మూవ్ చేయడానికి యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాము. ఇది వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ అబాకస్ ఫ్రేమ్ మీద. ఇది వన్స్ టెన్స్. ఫస్ట్ టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు, జీరో ఉంది కాబట్టి వన్స్ ప్లేస్ నెంబర్ తీసుకుంటున్నాము. నైన్ మైనస్ ఫైవ్ మైనస్ టూ వన్. Answer is 3. 0, 3. Next, clear abacus. 35. Tens place number undi, ones place number undi. So, mundu higher place value this call. Higher place le anth undi, 3 undi. 35. 14. Minus 25. 55. Answer is 79. నెక్స్ట్ క్లియర్ అబాకస్. ఇప్పుడు హండ్రెడ్స్ టెన్స్ వన్స్ ఉంది అంటే హయ్యర్ ప్లేస్ మీద తీసుకోవాలి. హయ్యర్ ప్లేస్లో ఎంత ఉంది, ఫైవ్. ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్. ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్. ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్. ఆన్సర్ ఈస్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్. ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్. అదే విధంగా నెక్స్ట్ హయ్యర్ హండ్రెడ్స్ తర్వాత నెక్స్ట్ హయ్యర్ ప్లేస్ ఏంటి, థౌజండ్స్. వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్. థౌజండ్స్లో సెవెన్ తీసుకుంటున్నాం. సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ మైనస్ టూ హండ్రెడ్ టూ థౌజండ్. హండ్రెడ్స్లో ఏమీ లేదు, జీరో ఉంది కాబట్టి హండ్రెడ్స్లో మనం టచ్ చేయకూడదు. ఫిఫ్టీ త్రీ. నెక్స్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్. ఆన్సర్ ఈస్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ నైన్. నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ నైన్. ఈ విధంగా నంబర్ ఆఫ్ సమ్స్ పిల్లల చేత చేయడం వల్ల చేయించడం వల్ల అబాకస్ ఫ్రేమ్ అనేది మైండ్లో ఫిక్స్ అవుతుంది. నంబర్ ఆఫ్ సమ్స్ స్పీడ్గా చేయడానికి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. సరే, ఓరల్ ప్రాబ్లమ్స్ ఎందుకు చేయించాలి, ఏ స్కిల్స్ డెవలప్ అవుతాయంటే, ఓరల్ అంటే టీచర్ చెప్పేటటువంటి నంబర్స్ పిల్లవాడు ఫస్ట్ వినాలి. వినాలి అంటే లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే నంబరు విని మైండ్లో గుర్తుంచుకోవాలి. సో మెమరీ గుర్తుంటేనే కదా ఆ నంబర్ని పిల్లలు అబాకస్ ఫ్రేమ్ మీద బీడ్స్ తీసుకోవడానికి. సో విన్న నంబర్ని గుర్తు పెట్టుకుంటున్నాడు అంటే మెమరీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో ఈ ఓరల్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల్లో లిజనింగ్ స్కిల్స్, మెమరీ పవరు ఈ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సరే, ఓరల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దామా. ఓరల్గా టీచరు ఒక నంబర్ చెప్తే దాన్ని గుర్తు పెట్టుకొని ఆ నంబర్కి సంబంధించిన బీడ్స్ ఫ్రేమ్ మీద తీసుకోవాలి. సపోజ్ ట్వంటీ ఫైవ్. ట్వంటీ ఫైవ్ అనే నంబరు టీచర్ చెప్తుంది. సో ట్వంటీ ఫైవ్ ఇలా బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మైనస్ ఫిఫ్టీన్. మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ థర్టీ టూ. ప్లస్ థర్టీ టూ. రైట్ డౌన్ ఆన్సర్ అన్నప్పుడు ఈ ఫ్రేమ్ మీద ఉన్నటువంటి ఆన్సర్ బుక్ మీద రైట్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉంది ఆన్సరు, ఫార్టీ టూ. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఫార్టీ టూ.
బీడ్స్ రిమూవ్ చేసేసి 42 అనేది ఓరల్ ప్రాబ్లమ్స్లో రాయాలి. గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సమ్ అన్నప్పుడు మళ్ళీ అబాకస్ ఫ్రేమ్ని క్లియర్ చేసుకొని నెక్స్ట్ సమ్కి రెడీగా ఉండాలి. అంటే కాన్సన్ట్రేషన్ తోటి టీచర్ ఏ నంబర్ చెప్తుందో వెయిట్ చేస్తూ ఆ నంబర్ని గుర్తుపెట్టుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే లిజనింగ్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ ఈ మూడు కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడు. సో 359 మైనస్ 253 ప్లస్ 232 రైట్ డౌన్ ఆన్సర్. రైట్ డౌన్ ఆన్సర్ అన్నప్పుడు ఇప్పుడు ఫ్రేమ్ మీద ఉన్న నంబర్ రాయాలి. 338 ఈ విధంగా 9 మైనస్ 3 మైనస్ 6 45 52 మైనస్ 7 మైనస్ 3 రైట్ డౌన్ ఆన్సర్. రైట్ డౌన్ ఆన్సర్ అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎంత ఉంది అబాకస్ ఫ్రేమ్ మీద? 60 రైట్ డౌన్ ఆన్సర్. నెక్స్ట్ క్లియర్ అబాకస్ ఫర్ ద నెక్స్ట్ సమ్. గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సమ్. 75 మైనస్ 25 ప్లస్ 42 మైనస్ 31 మైనస్ 61 ఫైనల్ ఆన్సర్ ఈస్ 0. అబాకస్ ఫ్రేమ్ మీద ఏమి బీడ్స్ ఈ ఆన్సర్ బార్కి టచ్ లేవు కాబట్టి అబాకస్ వాల్యూ ఈజ్ 0. సో 0 అన్నమాట. నెక్స్ట్ నంబర్ 96 మైనస్ 86 ప్లస్ 78 మైనస్ 88 ప్లస్ 68 మైనస్ 13 ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 55. రైట్ డౌన్ ఆన్సర్ అన్నప్పుడు ఇలా రాయాలి. ఈ ఓరల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమేమి ఇంప్రూవ్ అవుతున్నాయి? లిజనింగ్ స్కిల్స్, నంబర్ చెప్పిన నంబరు ఏ నంబర్ చెప్తుందో వినాలి, ఆ నంబర్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న నంబర్ని అబాకస్ ఫ్రేమ్ మీద బీడ్స్ తీసుకోవాలి. బీడ్స్ తీసుకుంటూ ఎడిషన్ అయితే ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి, ఫైనల్ ఆన్సర్ నోట్బుక్ మీద రాయాలి. వీటిని ఓరల్ ప్రాబ్లమ్స్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామా. నెక్స్ట్ క్లాస్లో విజువలైజేషన్ సమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, బై బై.